ఓకే ఓకే ఆంజనేయ రెడ్డి గారు, నేను మళ్ళీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం లేదనుకుంటాను. చాలా చాలా ప్రశ్నలు సంధించారు రఫీ గారు. సిబిఐ అచేతనంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో జరిగే పలు వ్యవహారాల పట్ల ఎందుకు అచేతనంగా? చెప్తాను విజయ్ గారు, నేను చెప్తాను. రఫీ గారు చాలా ఆవేశపడ్డారు. ఒక గ్లాసు మంచినీళ్ళు తాగమనండి, ఎండల కాలం కదా, గొంతు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకటి, రెండోది విజయ్ గారు ముందు లేదా తాగండి తాగండి, మీరు మంచినీళ్ళు తాగండి. రఫీ గారు ఆవేశపడద్దు, మీరు మంచినీళ్ళు. నేను చెప్తాను, లేదా సిబిఐకి అవినాష్ రెడ్డి గారు మంచినీళ్ళు తాగిస్తున్నారని చెప్పి చర్చ ఇప్పుడు. నేను చెప్తున్నాను మంచినీళ్ళు అవినాష్ రెడ్డి హాస్పిటల్ చేరిపాడు కదా, మంచినీళ్ళు తాగడం కోసం, సెలైన్ పెట్టుకోవడం కోసం సిబిఐ దెబ్బకి. అందుకని నేను రఫీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి, రెండోది విజయ్ గారు ముందు మీరు అడిగే ప్రశ్నలు, రఫీ గారు లేవలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పబోయే ముందు, ఈరోజు భారతదేశం యొక్క పరువు ప్రతిష్టల్ని, గొప్పతనాన్ని భారతదేశము ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చే విధంగా ప్రధానమంత్రి గారిని అమెరికా అధ్యక్షులు ఏ విధంగా పొగిడారు, ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అభినందించారు, ప్రధానమంత్రి గారి ఆటోగ్రాఫ్ కోసం నేను ఉన్నాను అని ఆయన చెప్పడం ఏదైతే ఉందో, ఇది భారతదేశానికి గౌరవమైంది. ఈ ఒక్క నరేంద్ర మోడీ గారిని గౌరవించడం కాదు, మొత్తం జాతి యావత్తును గౌరవించినట్టుగా నేను భావిస్తున్నాను. ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను, దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రధానమంత్రిని చూసి గర్వపడుతున్నారు. ఒకటి, రెండోది రఫీ గారు మాట్లాడిన భాష ఏదైతే ఉందో, వైసీపీ వాళ్ళు మాట్లాడిన భాషకు రఫీ గారి భాషకు తేడా ఉందని అనుకోవలేదు. వైసీపీ పార్టీ నాయకులు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి గారు, మిగతా వాళ్ళు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు అందరినీ అవసరం వస్తే ఏమైనా చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు కోర్టులు మేనేజ్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు సిబిఐని మేనేజ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఈడీని మేనేజ్ చేస్తారని ఏదైతే మాట్లాడుతూ వచ్చారో వైసీపీ వాళ్ళు, రఫీ గారు కూడా అదే భాష మాట్లాడారు. ఇందులో తేడా ఏమీ లేదు వైసీపీ భాషకి, రఫీ గారి భాషకి. ఒకటి, రెండవది చట్టానికి చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. మనందరికీ తెలుసు చట్టాన్ని నుంచే ఎవరూ తప్పించుకోలేరు. ఈరోజు తాత్కాలికంగా ఆయన అవినాష్ రెడ్డి గారు హాస్పిటల్లో చేరినంత మాత్రాన కేసులు ఎక్కడికి బావు? ఎన్నిసార్లు అవినాష్ రెడ్డి గారిని పిలిచి విచారించారంటే మనం చూసాం కదా, ఎంతమంది ఆ కేసు విషయంలో జైల్లో ఉన్నారో మనం చూసాం కదా. సిబిఐ కూడా అన్ని కోణాలను ఆలోచించి ఒక కేసుని పక్కడబందీగా ఎక్కడ కూడా ఎవరు తప్పించుకోకుండా ఉండడం కోసం సిబిఐ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడైన అవినాష్ రెడ్డి గారి విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ ఎక్కడ కూడా ఎవరు తప్పించుకునే విధంగా ఎటువంటి లూప్ హోల్ లేకుండా కేసులో మనం అనేక సందర్భాల్లో చూసాం కదా. మనం ఛార్జ్షీట్ పెట్టేటప్పుడు ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు చాలా తప్పులు రాసినందువల్ల, ఛార్జ్షీట్లో చాలా తప్పులు రాసినందువల్ల, సరైన ఛార్జ్షీట్ పెట్టినందువల్ల అనేక మంది నిందితులు తప్పించుకున్న పరిస్థితులు సంఘటనలు అనేకం చూసాం. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా పక్కడబందీగా కేసును నిర్మాణం చేయడం కోసం సిబిఐ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మరి సిబిఐ నలుగురిని ఐదుగురిని ఎందుకు జైల్లో పెట్టింది? భాస్కర్ రెడ్డిని ఇంకెవరిని ఎందుకు జైల్లో పెట్టింది? సిబిఐని మేనేజ్ చేసే పని అయితే సిబిఐని ఏదైనా అదృశ్య శక్తి అయితే ఈయన ఒక లోక్సభ సభ్యుడు, ఈయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిబిఐ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఒకటి, రెండోది శాంతి భద్రతల పరిస్థితులు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సిబిఐ మనం చాలా సందర్భాల్లో మనం చూశాము, ఒక సెలబ్రిటీలో రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాత్రిలో నైట్ టైం వెళ్తారు ఆ పోలీస్ అధికారులు, ఎందుకంటే పూగులు అయితే అందరూ వస్తారు, గందరగోళం జరుగుతుందని కొన్ని శాంతి భద్రత దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని ప్రయత్నాలు కొన్నిసార్లు ఈ యొక్క దర్యాప్తు సంస్థలు లేదా పోలీస్ వ్యవస్థలు పనిచేస్తుంటాయి. అదేవిధంగా ఈరోజు సిబిఐ కూడా పనిచేస్తుంది. ఈరోజు మనకు తెలుసు రాయలసీమలో కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది, ఆ వాతావరణం ఫ్లేరప్ కాకుండా లేదా ఇంకేదో శాంతి భద్రతల సమస్యకు దారి తీయకుండా ఏ విధంగా చేయాలని సిబిఐ చాలా లోతుగా ఆలోచిస్తుంది. సిబిఐ ఏ అదృశ్య శక్తి పనిచేయడం లేదు. సిబిఐ బహుశా భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థలు, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఇంత ఇండిపెండెంట్ గా, ఇంత నిజాయితీగా, ఇంత రాజకీయ ఒత్తిడి లేకుండా పనిచేస్తుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. తప్పించుకోలేరు అవినాష్ రెడ్డి గారు. ఎక్కడ ఒకవేళ తాత్కాలికంగా కోర్టు నుంచి అనేక మంది రిలీఫ్ పొందుతుంటారు, దానికి ప్రజాస్వామ్యంలో కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కింద మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా కోర్టులు ఉన్నాయి. వివిధ రకాలుగా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో కోర్టుకి వెళతారో తాత్కాలికంగా రిలీఫ్ పొందొచ్చు, కానీ అది అది తాత్కాలికం మాత్రమే, శాశ్వతం కాదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. ఒకటి, రెండోది
అవినాష్ రెడ్డి గారి తల్లి గారు హాస్పిటల్ ఉన్నారు, నిజం అబద్ధం అయితే మనకైతే తెలియదు. కానీ హత్యలు చేసిన వాళ్ళు తల్లిగారు హాస్పిటల్ ఉందని తప్పించుకోలేరు కదా. నిన్నటి రోజున మనం ఏం చేశామో ఈరోజు మీరే అంటున్నారు. అన్ని పోలీస్ సిబిఐ అంతా కూడా అక్కడ ఉన్నారు, పోలీస్ సహకారం తీసుకుంటున్నారు, అరెస్ట్ చేస్తారని. ఆయన ఒక లోక్సభ సభ్యుడు, ఇబ్బంది లేకుండా శాంతి భద్రతల సమస్యలు లేకుండా చేయడం కోసం సిబిఐ ప్రయత్నిస్తుందనే విషయం మనం అర్థం చేయం. ఒకటి, రెండోది లెక్కర్ల గురించి మాట్లాడారు ఏం చేస్తుంది కేంద్రం అని. మన టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు వేలాది గ్రామాల్లో ప్రతి ఇది రవి గారు అడగకూడదా మీరు కేంద్రాన్ని? బెల్ట్ షాపులు ఉన్నాయి, ఏం చేస్తున్నారు? వచ్చి మా ప్రభుత్వం లేటెస్ట్ న్యూస్ వస్తా ఉంది, రంగం సిద్ధం చేసింది సిబిఐ అని చెప్పని ఎస్పీకి సమాచారం ఇచ్చారు, ఆసుపత్రి గేటు ముందు బైఠాయించారని చెప్పాను. బట్ మీరు అన్నట్టుగా భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానివ్వండి, ఈ మొత్తం కేసులో సిబిఐ కొంత మధ్య మధ్యలో రకరకాలుగా అచేతనంగా ఉన్నట్టుగా కనిపించినా కూడా యాక్టివిటీ చేసుకుంటానే వెళ్తామని. బట్ అవినాష్ రెడ్డి గారి విషయంలోనే ఆయన్ని విచారణకి రప్పించడానికే నానా కష్టాలు పడుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. బట్ మీరట్టుగా ఒక బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడు తన మీద కేసు వచ్చినప్పుడు సహకరించాల్సిన వ్యవస్థ, ఎందుకంటే చట్టాలు చేసేటువంటి చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కేసు వచ్చినప్పుడు ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన లోక్సభ సభ్యుడే కాదు, చీఫ్ మినిస్టర్ కి తమ్ముడు అవుతాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన తమ్ముడిని నువ్వు చేస్తున్నది తప్పు. వెంటనే సరెండర్ గా చట్టం తన ఫలితం చేసుకుంటుంది, సిబిఐని గౌరవించాలని చెప్పలేదు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిని మనం తప్పు పట్టాల ముందు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య విలువలు కాపాడడం లేదు, ముఖ్యమంత్రి దర్యాప్తు సంస్థను గౌరవించడం లేదని ముందు ముఖ్యమంత్రిని తీవ్రంగా మనం ఆరోపించాలి, ఆరోపణ చేయాలి. ఇది ఒక అవినాష్ రెడ్డిదే కాదు, ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ఉంది ఇది. మీరు అన్నట్టుగా సిబిఐ వాళ్ళు ఒక